గణేష జన్మహ గాయత్రీదేవి జన్మహ మహాసరస్వతీ జనమ మాతాపితృభనమ ముందుగా ప్రేక్షక వీక్షణవాసీలందరికీ కూడా నమస్కారం మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాసఫలాలు అలా ఉన్నాయి చూద్దాం అయితే ఈ మాస ఫలాలు తెలుసుకునే ముందర మే నెలలో ఉండేటటువంటి గోచార గ్రహ గతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మే నెలలో రవి మే పద్నాలుగో తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచరించి తర్వాత వృషభంలోకి ప్రవేశిస్తాడు ఇంకా గురుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి సంచరిస్తాడు కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు బుధుడు ఈ నెల పదో తారీఖు వరకు కూడా మీనల్లో ఉండి తదుపరి మేషల్లోకి ప్రవేశిస్తాడు రాహువు ఈ నెలంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతువు కూడా ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శని కూడా ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మే నెలలో వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి మాస ఉన్నాయి చూద్దాం ముఖ్యంగా ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి చిన్న చిన్న ఒడిదుడుకులున్నా కూడా తట్టుకోగలరు ముఖ్యంగా గ్రహస్థితి స్వల్ప ఇబ్బందులతో కూడుకున్నటువంటి గ్రహస్థితి కనపడుతుంది మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి విశ్రాంతి లేకుండా కష్టపడతారు ముఖ్యంగా మీరు బాగా శ్రమపడతారు ఎందుకంటే మీలో నేను ఎదగాలి నేను సాధించాలి నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి సమాజంలో నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అనేటటువంటి కుతూహలం బాగా పెరుగుతుంది మీలో ఉండే తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీలో ఉండేటటువంటి క్రమశిక్షణ రాహిత్యం పోతుంది తద్వారా క్రమశిక్షణతో అనుగుణ పనులు చేయడం సమయానికి లేవడం ఒక టైం టేబుల్ని పాటించడం ఒక పద్ధతిగా పనులు చేసుకోవడం తద్వారా ఒక క్లారిటీతోటి అంటే విజన్ ఒక భవిష్యత్తుని అంచనా వేసుకుని కార్యక్రమాన్ని చేసుకోవడంలో ఈ నెలలో మీరు సక్సెస్ అవుతారు అయితే మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట పట్టింపులు భార్యాభర్తల మధ్య తగాదాలు సంతానంతో సమస్యలు ఇరుగు పరుగు వారితో ఇబ్బందులు ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యలతో పాటుగా వ్యాపార సంస్థల్లో కూడా ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ లావాదేవీలు జరిపేటప్పుడు కానీ ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మిమ్మల్ని బాగా ప్రేమించేవారితో అభిమానించే వారితో కోప్పడే అవకాశాలు కాబట్టి ప్రేమించిన వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడండి కుటుంబ సభ్యులతో ఇంకా జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు దూరం చేసుకుంటే అలాంటి వాళ్ళు మళ్ళీ మీకు దొరకరు కాబట్టి దూరం చేసుకునే స్థితికి తెచ్చుకోకుండా మాట్లాడుకోండి ఎందుకంటే కోపతాప ఆవేశాల వల్ల ఈ నెలలో మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త మిమ్మల్ని ప్రేమించే వారిని బాధపెట్టడం వాళ్ళని అవమానించడం తద్వారా మీకు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఎందుకంటే ముఖ్యంగా ఈ నెలలో ప్రేమికులు విడిపోయే అవకాశాలు వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులు కూడా వచ్చి దూరం అయ్యే అవకాశాలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎక్కువ తగాదాలు రావడాలు ప్రేమ ఉన్నా కూడా పరస్పరంగా ప్రేమ ఉన్నా కూడా దానివల్ల ఈ తగాదాలు వల్ల దూరంగా ఉండే అవకాశాలు కొంచెం ఇబ్బందులు కనబడతాయి జాగ్రత్త మీలో క్రమశిక్షణ అనేటటువంటిది లేకపోతే మీరు అనుకున్నది మాత్రం సాధించలేరు కాబట్టి క్రమశిక్షణగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ నెల అలాగే ఒక్కొక్క సమయంలో మీకు ఏం కావాలో తెలియక బాధపడడం ఏం చేయాలో అర్థం కాకపోవడం ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియకపోవడంలో ఇలాంటి తొట్టుపడతనం బాగా కనపడుతుంది జాగ్రత్త ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు అందులో ఇల్లు కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు ఇళ్ల స్థలాలు కొనేటప్పుడా బంగారం కొనేటప్పుడు విలువైన వస్తువులు కొనేటప్పుడు డాక్యుమెంట్ విషయాల్లోన అగ్రిమెంట్ విషయాల్లోన ఆస్తి విషయాల్లోన ఇలాంటి విషయాల్లో తొట్టుపాటు కన్ఫ్యూజ్ ఇలాంటివి కనపడుతున్నాయి జాగ్రత్తగా వ్యవహరించాలి నెల ఇతరుల చేత సేవ చేయించుకునే స్థితి అంటే శస్త్రచికిత్సలో మంచం మీద పడ్డాలో కొంతమంది కనబడుతున్నాయి అందరికీ కాదు అది మీ పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి అవసరమైతే మీ జాతకం కూడా ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది ఎందుకంటే లగ్నాన్ని బట్టి కూడా కొన్ని రకాల ప్రభావాలు మీకు ఎలా ఉందో తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఏదైనా విందు విరోధ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం సరదాలకి షికారులకి ప్రయాణాలకి కుటుంబ సభ్యులతో తిరగడానికి షాపింగ్లకి ఆన్లైన్ షాపింగ్లకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి గృహోపకరణ వస్తువులకి దుబారా ఖర్చులకి వ్యసనాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు జాగ్రత్తగా ఉండండి అందులోనే ముఖ్యంగా నెలలో ఎదుటివారి మీద ఈర్షా ద్వేషం పెంచుకోవడం వల్ల అంటే వాడు నాకన్నా బాగున్నాడు నాకన్నా గొప్పగా తిరుగుతున్నాడు అనే ద్వేషం వల్ల మీరు డబ్బులు పాడు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటివేవి పెంచుకోకండి మంచివారిని అపార్థం చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి మంచివారితో మిత్రత్వం ఎప్పుడూ మంచిదే కాబట్టి అలాంటి పనులు చేయకండి ముఖ్యంగా ఆహార నియంత్రణ చాలా ముఖ్యం దీర్ఘకాలిక రోగాలు ఉన్నారు షుగర్లు బీపీలు ఉన్నవారు సమయానికి మాత్రం తినండి మిత ఆహారం తినండి పౌష్టికాహారం తినండి వ్యాయామం చేయండి మెడిటేషన్ చేయండి సమయానికి నిద్రపోండి తద్వారా చాలా శాతం మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది లిఖిత పూర్వక వ్యవహారాలు అంటే డాక్యుమెంట్లా వ్యవహారాల ఏవైనా సరే జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాలు ఇబ్బందులు ఉన్నాయి అయితే ఏదైనా కొత్తగా లోన్లు పెట్టినా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్నా ఇల్లు కట్టాలనుకున్నా పర్మిషన్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ పర్మిషన్స్ అవన్నీ మీకు సునాయాసంగా వస్తాయి ఈ నెలలో కొత్తగా ఇండస్ట్రీలు పెట్టే వాళ్ళకి వ్యాపారాలు పెట్టేవారికి విపరీతమైన లబ్ధి లాభము అవకాశాలు బాగా కనపడుతున్నాయి ప్రయత్నం చేయవచ్చు కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఆటంకాలు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఆటంకాలు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త విదేశాల్లో కూడా ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారు కూడా వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి ఉద్యోగాలు దాన్ని కూడా ఇబ్బంది పడుతుంటారు జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో గృహాలు కొనుగోలు చేసేటటువంటి వారు కూడా మీరు అనుకున్నటువంటి ప్లానింగ్తో ఉన్నటువంటి గృహాలు లభించకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి బంగారం వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ జాగ్రత్తగా చూసుకోండి వాహనాలు జాగ్రత్తగా చూసుకోండి వాహన ప్రమాదాలు వాహనాలకి దెబ్బలు తగలాలి వాహనాలు చెడిపోవాలనేవి ఎక్కువగా కనపడతాయి జాగ్రత్త స్త్రీలకు కూడా శారీరక సౌందర్యానికి సంబంధించి అసంతృప్తి నేను ఇంకా అందంగా ఉంటే అనేటటువంటి వ్యవహారం ఇలాంటివి కనపడుతున్నాయి కొంత అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి మూర్ఖ స్వభావం కానీ మొండిగా మాట్లాడడం కానీ ఎవరిని తిట్టడం కానీ హేళన చేయడం కానీ అవమానించడం కానీ దూరం చేసుకోవడం కానీ మీకు మంచిది కాదు ఈ నెలలో బాధ్యతలు బాగా పెరుగుతాయి కుటుంబ బాధ్యతలో కుటుంబ అవసరాలు లేదా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయవలసి రావడాలో సంతానాలకు చదివించడాలో విదేశాలకు పంపడాలో ఇంటికి సంబంధించినటువంటి వ్యత్సాల ఖర్చులో గృహోపకరణ వస్తువులు కొండాలో మరమ్మతులు చేయించుకోవడం ఇలాంటి బాధ్యతలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి వాటి వల్ల కొంచెం నలుగుతారు మీరు అలాగే జీవితం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూసే పరిస్థితులు పరిణామాలు ఉన్నాయి మధ్యవర్తుల వలన నష్టాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి స్వార్థ బుద్ధితో తప్పులు చేసే పనులు ఉన్నాయి ఎందులోనూ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకండి ముఖ్యంగా షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి అప్పులు ఇవ్వకండి అరువులు ఇవ్వకండి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే తెలియనటువంటి వాటిల్లో సైట్లో డబ్బులు పెట్టకండి అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఇన్సూరెన్స్లు కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ కట్టడం చాలా మంచిది అవి చేయండి మీరు చేసిన తప్పుకి మీరే మనసులో బాధపడే అవకాశాలు డాక్యుమెంట్ రాతుకత వ్యవహారంలో ఇబ్బందులు ఆస్తి వివాదాలు కానీ ఆస్తి పంచుకోవడానికి కానీ కోర్టు వివాదాలు కానీ ఇబ్బందులు పెట్టడం అన్నదమ్ములతో అక్క చెల్లెలతోటి కొంచెం వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం ఆధ్యాత్మిక చింతనతో దైవదాపరమైనటువంటి ఆలయాలు దర్శనం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు కష్టపడాలనుకుండా డబ్బులు సంపాదించాలనుకునే వారికి నష్టాలు అలాగే మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము కొన్ని రకాల ఇంటర్వ్యూల్లో ఉద్యోగస్తులకు నిరాశలు ఎదురవ్వడము లేదా కంపెనీలు మారాలన్నా కుదరకపోవడము ఇలా ఇబ్బందులు కనపడుతున్నాయి వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా కొత్త కొత్త అవకాశాలు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తుని ట్రెండ్ని అర్థం చేసుకుని వ్యాపారాలు చేయండి అకారణంగా కోపడకండి ఎవరి మీద కూడా అనుకోని ప్రమాదాలు కనపడుతున్నాయి వాహనాల జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఇతర లోపాలు ఎత్తి చూపడం వల్ల కూడా గొడవలు కనపడతాయి జాగ్రత్తగా ఉండండి మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం అవకాశాలు ఉదురుకునే స్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అందులోనూ కూడా ఈ నెలలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఏం చేయాలంటే మీరు ఇరవై ఏడో తారీఖు సంకష్టహర చతుర్థి వస్తుంది కదా కుదిరితే ఇరవై ఏడో తారీఖు పొద్దున్నే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఒక అరగంట సేపు చేయండి ఆ వీడియో ఎలా చేసుకోవాలో మేమే స్వయంగా చతుర్థి వ్రత విధానాన్ని పూజా విధానాన్ని వీడియోగా తయారు చేసి వీడియో కింద లింకు డిస్క్రిప్షన్లో పెట్టాం చక్కగా ఆ వీడియో మీరు క్లిక్ చేసినట్లయితే కనుక లింక్ క్లిక్ చేసినట్లయితే వీడియో వస్తుంది ఇరవై ఆరో తారీఖు పొద్దునే అక్కడ పెట్టుకుని ఫోన్ అది చూస్తూ మీ ఇంట్లో గణపతి చగ్గా ఒక అరగంట సేపు పూజ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది కంటిన్యూగా పదకొండు వారాలు కానీ ఇరవై ఒక్క వారాలు కానీ చేయండి మీకు తిరుగుండదు ఏ కోరికైనా సిద్ధిస్తుంది దాంతోపాటు ఇంకో వ్రతం ఉంది దాని పేరే సప్త శనివారాల వ్రతం ఇది కూడా కలియుగంలో విశేషంగా పనిచేస్తుంది చాలామంది వ్రతం చేసుకుని దాని ఫలితం మాకు ఎంతోమంది చెప్తున్నారు అయితే ఇది ఏడు వారాలు కంటిన్యూగా చేయాలి అని ఏమి లేదు దాని కూడా ఒక శనివారం పొద్దున్నే కాదు కాస్త ఒక అరగంట సేపు పూజ చేసుకోవడమే దానికి కూడా దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా మేము వీడియోగా తయారు చేసి పూజా విధానాన్ని ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం పైన ఐ కార్డులో కూడా ఇస్తాం అవసరం అయితే లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో వస్తుంది చక్కగా శనివారం నాడు పొద్దునే స్నానం చేసి చగ్గా దేవుడి దగ్గర కూర్చుని ఆ ఫో ఆ ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ చూస్తూ చగ్గా ఒక అరగంట సేపు ఆ వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి అలా కంటిన్యూగా ఏడు వారాలు చేయండి చాలా మీకు తెలియదు ఆ యొక్క వ్రతం చేసిన తర్వాత మీరే చెప్తారు తిరిగి మా కామెంట్ రూపంలో ఎంత విశేషంగా పనిచేసిందో ఎలాంటి కోరికలు తీరాయో ఎలాంటి సమస్యలు పోయాయో మీరు అనుకున్న పనులు ఎలా జరిగాయో అంత విశేషమైన వ్రతాలు రెండు కూడా రెండుకు రెండు అలాంటివి కాబట్టి సంకష్ట చతుర్థి వ్రతం అలాగే సప్తశరి వాళ్ళ వర్థం ఖచ్చితంగా చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి మానకుండా అయితే మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళకండి అలాగే కొంచెం ఉదర సంబంధ గొంతు సంబంధ కాళ్ళకి సంబంధించిన శిరోబాధకు సంబంధించినటువంటి వ్యాధులు ఇబ్బంది పడే అవకాశాలు అలాగే రక్తపరమైనటువంటి దోషాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి చెడు సలహాలు ఇచ్చేవారి మాట వినకండి రాహిత్యంగా ఉండకండి ఆరోగ్యాన్ని పట్టించుకోండి కుటుంబానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి కుటుంబంతో గొడవలు పెట్టుకోకండి లోపల కోపం ఉన్నా సరే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా మాట్లాడుకుని వ్యవహారం పెట్టుకోండి వ్యాపారంలో అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొత్త పరిజ్ఞానాన్ని కొత్త విద్యలు మాత్రం బాగా నేర్చుకోగలుగుతారు అలాగే శ్రమ బాగా ఎక్కువగా ఉన్నా కూడా అనుగుణ పనులు అయితే సమాజానికి జరుగుతాయి మీకు తీయని మాటలతో మోసం చేసే వ్యక్తులు ఉంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు కూడా వీడియో గేమ్స్కి లేకపోతే అక్కలేని వ్యవహారాలకి ప్రేమ వ్యవహారాలకి టీవీలకి సెల్ ఫోన్కి ఎడిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి విద్యార్థి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తు గురించి రాబోయేటటువంటి యొక్క వ్యవహారం గురించి ఆలోచించి వ్యవహారం నడుపుకోండి బాగుంటుంది మీకు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ప్రతిమ గుర్తింపు అయితే కనపడుతోంది జాగ్రత్తగా వ్యవహరించండి స్త్రీలందరికీ కూడా పురుష వ్యామోహము సంతానంతో సమస్యలు అధికంగా ఖర్చులు కనపడుతున్నాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా అంతంత మాత్రమే స్వల్ప లాభాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మిగతా అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా ఈ నెలలో గట్టిగా కష్టపడితే శ్రమపడితే ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం కానీ రుణ బాధలు పెరగడం కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ ఆర్థిక ఇబ్బందులతో కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి మీరు మాకు గోత్రాలు పేర్లు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని మీ గోత్రనామాలతోటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపారాల్లో పెట్టు వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా రుణ బాధలు లేకుండా విశేషంగా ధన ప్రాప్తి కలిగించి ధనజన వశీకరణాన్ని కలగజేస్తుంది చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇంట్లో సుఖం లేకపోవడం డబ్బు నిలబడకపోవడం చికాకులు పడుతుండడం ఇలాంటి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి మా దగ్గర వాటిని కూడా మీరు గోత్రాలు పేర్లు చెప్తే మేము పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో ఎవరికి కూడా సుఖం లేకపోవడం గొడవల కింద ఉండడం రాత్రులు నిద్ర పట్టకపోవడం లేదా విరక్తి ఆలోచనలు రావడం లేదా ప్రయోగం బాపత లక్షణాలు ఉండడం పీడకలలు రావడం ఇలాంటి పరిణామాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు ఉంటాయి ఇలాంటి శూలిని దుర్గా యంత్రాన్ని కూడా మేము మీ గోతనామాలతో పూజలు జపాలు చేయించి ఆ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం అని తెలియజేస్తూ యంత్రాలకు సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము మీకు దానికి సంబంధించినటువంటి సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం అంటే మీరంత జీవితాంతం ఎలా ఉంటుందో మీరు చదువుకోవడానికి పూర్తి జాతకం కావాలన్నట్లయితే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ యొక్క పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డిటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాలు కూడా మీకు పంపించే ప్రయత్నాన్ని చేస్తాము ఇందులో మీ పూర్తి జాతకం ఉంటుంది మీరు చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభవస్తునిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి